నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తూ ఉన్నప్పుడు. అబ్బో నాకు కూడా ఎంత ఉత్సాహంగా ఉంది. వీరందరూ ఎందుకు వచ్చారు అనుకుంటావు? ఏమో అన్న నాకు అర్థం కావట్లేదు. ఏదో ఇక్కడ ప్రదర్శన ఉంది అని చెప్పగానే తండోపతండాలుగా వచ్చేస్తా ఉన్నారు. ప్రదర్శన కాదు అన్న, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఏంటన్నా ఈ కార్యక్రమం? ఎప్పుడు ఎన్నడు ఈ ప్రదేశంలో జరగని కార్యక్రమం ఇది. అవునా? అంత ఆశ్చర్యకరమైన కార్యం. ఇది దైవ చరితం. దైవ చరితం అంటే ఏంటన్నా? దైవ చరితం చెప్పాలా? చూస్తావా? నా చూడాలనిపిస్తుంది అన్న. మీకు చూడాలనిపిస్తుందా? మరి వారికి మీకు చూడాలనిపిస్తుందా? నిజంగా నిజంగానేనా? ఎంత మందికి? అయితే ఇప్పుడు చూద్దాం. సరే అన్న. ఓకే. తెల్లగా తెల్లవారింది. కొండల మీద ఎర్ర దివిచీలా ఉండి ఉదయిస్తున్న సూర్యుడు, మంచు బిందువులు, సూర్యకిరణాలు తాకడంతో మిలమిలా మెరిసిపోతూ ఉన్నాయి. తూనిగలు రెక్కలు విచ్చుకొని జోరుగా ఎగిరిపోతూ ఉన్నాయి. ఆవుదూడలు మేతకు వెళ్ళిపోయిన తల్లి కోసం అంబా అని అరుస్తూ ఉన్నాయి. పక్షులు కిలకిల రావాలతో, పరుగులెత్తే లేగ దూడల విన్యాసాలతో, పచ్చని పైరుల మైదానాలతో, వీధి వెంట ఆప్యాయంగా పలకరింపులతో ఆ పల్లె ఎంతో సందడి సందడిగా ఉంది. గ్రామస్తులందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. కొందరు రచ్చబండ దగ్గర చేరి ఊసులు చెప్పుకుంటున్నారు. మరికొందరు ఆ ప్రక్కనే ఉన్న కొట్టులో టీ త్రాగుతున్నారు. రాజు, నిన్నేరా? ఏమైంది, అలా ఉన్నావు? ఏం చెప్పారు, నా బతుకంత చందర వందరగా ఉంది. చెప్పడానికి ఏలేదు. ఏమైందిరా, అసలు ఏమైందో చెప్పు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా. 5 ఎకరాల పొలం, కుటుంబాన్ని నా చేతిలో పెట్టి మా అమ్మ నాన్న కన్ను మూశారు. అది నీకు తెలిసిందే కదా. తినడానికి ఏ లోటు లేదు. అయితే అయితే చెప్పు, ఏమైంది? నా మనసు ఏం బాగలేదురా, అసలు బతకాలం లేదురా. ఏడవకరా, ఏమైందో చెప్పు. ఈ మధ్య బాబుకు బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. బాబు గుండెలో చిన్న రంధ్రం ఉందని డాక్టర్ చెప్పారురా. ఎప్పుడు ఏమవుతుందో నేను భయంతో బ్రతుకుతున్నా. అయ్యో, మరి వేరే డాక్టర్స్ చూపించలేకపోయావా? ఆ పని కూడా చేశా. వైజాగ్ తీసుకెళ్లి చూపించారా. ఎంతో సొమ్ము ఖర్చు పెడుతున్నాం. అప్పుడప్పుడు పిల్లాడు విలవిల్లాడిపోతున్నాడు రా, చూడలేకపోతున్నావు రా. రాజు, ఏడవకరా, ధైర్యంగా ఉండరా. ఏం కాదు, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఏమో నాకైతే నమ్మకం లేదురా. అలా అనకూడదురా, దేవుడు తప్పకుండా మన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారు ఎవ్వరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదురా. నా గురించి నీకు తెలుసు కదా. నిజమేరా, ఎలా ఉండేవాడువో, ఇప్పుడు ఎలా ఉన్నావో నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. నువ్వు ఆ మతంలో దిగిపోయిన తర్వాత నువ్వు చాలా మారిపోయావురా. ఆ మతం నిన్ను చాలా మార్చేసిందిరా. మతం కాదురా, మంచి మార్గం. మతం కాదా? యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు, మనుషులందరినీ నిత్య జీవంలో నడిపించడానికి ఆయన వచ్చాడు. ఏమీ అర్థం కావడం లేదురా. సరే, ఎందుకని నీకు యేసు ప్రభు గురించి తెలుసా? ఆయన కూడా అందరిలాంటి ఒక దేవుడే నేను అనుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు గురించి నీకు చెప్పాలని ఉంది, వింటావా? తప్పకుండా. ఒరే, ఎందుకో గానీ నీతో మాట్లాడుతుంటే నా హృదయం చాలా తేలిగ్గా ఉందిరా. సరే అయితే విను. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకమంటే మనుషులే కదండి,
అంతగా ప్రేమించాడు కావున తన పోలిక చొప్పున మనుషులను దేవుడు సృజించాడు. అయితే దేవుని ఆజ్ఞను మీరి మానవుడు పాపం చేశాడు. ఆది మానవుడైన ఆదాము చేసిన పాపం మనుషులందరికీ వారసత్వంగా వచ్చింది. పాపం చేసిన మానవుడు దేవుణ్ణి సమీపించలేడు. పరిశుద్ధుడైన దేవుని సహవాసమును సన్నిధిని కోల్పోయాడు. పాపం ద్వారా వచ్చే జీతం మరణం, అనగా నిత్య నరకం. ఆ భయంకరమైన నిత్య నరకాన్ని తప్పించుకోవడానికే మానవుడు చేయని ప్రయత్నాలంటూ లేవు. పాపానికి ప్రాయశ్చిత్తంగా పరిశుద్ధ రక్తం చిందింపబడాలి. ఆ రక్తం పాపము లేని మానవుందై ఉండాలి. రక్తం చిందించిన వాడు జన్మ కర్మ పాపము లేనివాడై పరిశుద్ధుడై ఉండాలి. భూమి మీద అలాంటి పాపం లేనోడు ఎవరు లేరా? బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదురా, అందరూ పాపులే. మరి ఇప్పుడు అలా మానవులను ఎంతో ప్రేమించిన దేవుడే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. ఆశ్చర్యంగా ఉంది, దేవుడు భూమి మీదకి దిగి రావడమా? అటు చూడరా, ఇంకా ఆశ్చర్యపోతావు. అందమైన స్త్రీ పేరు మరియా. ఆమె నజరేతులో నివసించే ఇస్రాయేలీయురాలు. ఆమె చాలా మంచిదని దేవునికి తెలుసు. అందుకే ఆయన ఆమెతో మాట్లాడడానికే గాబ్రియేలు అనే దూతను పంపించాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. మరియా, భయపడకుము, ప్రభువు నీకు తోడేయున్నాడు. నీవు దేవుని వలన కృప పొందితివి గనుక నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున జరుగునుగాక. ఇతను యోసేఫ్, మరియు ఇతనికి ప్రధానం చేయబడినది. ఆమె గర్భవతి అయినదని తెలుసుకొని అవమానపరచనులక రహస్యముగా ఆమెను వదిలివేయాలని ఆలోచనలో చింతాక్రాంతుడై నిద్రించే సమయంలో యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కనును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకై ఆయన మీద రాజ్యభారము ఉండెను. అయ్యో ప్రభువా, ఇది నీ కార్యమని తెలియక దురాలోచన కలిగిన దౌర్భాగ్యుడను. నేను ఇప్పుడే పోయి మరియను చేర్చుకునేదను. వీరు తూర్పు దేశపు జ్ఞానులు. లేఖనములో చెప్పబడిన రీతిగా లోకరక్షకుడు పుట్టియున్నాడని తెలుసుకుని చుక్కను చూస్తూ పయనమైన వేళ మిల్కియార్, మనం దర్శించుకున్న హేరోదరాజుకు లోకరక్షకుని జన్మను గురించిన వర్తమానం తెలియదంటున్నారు. కస్పర్, శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొని ఆ రాజుకి వర్తమానం పంపిద్దాం. పదండి, మనం ఆ రక్షకుని దర్శించుకొని ఈ ప్రశస్తమైన కానుకలను సమర్పించుకుందాం. గొర్రెల కాపరులు రాత్రిపూట తమ గొర్రెలను కాచుకుంటూ ఎక్కువైపోయిండ్రా, కోలు కానట్లేదు, కోలాడట్లేదు. ముసలోడు కదరా, మావే తట్టుకోలేకపోతూ ఈ సలో లెక్క ఉంటామే తొక్క.
ఊసలు కట్టి పెట్టే ఈ గొర్రెలు కంచిలో ఒక తోలండ్రా, కాస్త అంత మంటైనా వేసుకుందాం. ఒరే ఏదో తెలగా కనిపెత్తుందిరా, అమోదయం అమోదయం అమోదయం. భయపడకు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పుట్టాడంట్రా, పదండ్రా చూద్దాం. మనల్ అందరినీ కేకయ్యండ్రా, సందడి చేద్దాం సందడి చేద్దాం. చలి రాత్రి ఎదురు చూసే చూసే తూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రోరా రాజు మెస్సయ్య, పుట్టాడు రో పుట్టాడు పుట్టాడు రోరా. చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి. నమస్కరించు నీకు నమస్కరించు.
ఆయన పెరిగి పెద్దవాడై అనేక బోధలను అందించి ఆశ్చర్య కార్యాలను అద్భుత క్రియలను చేసి ప్రజలకు ఎంతో మేలు చేశాడు. రుడ్డి వాళ్లకు చూపునిచ్చాడు. కుంటి వాళ్లకు కాళ్ళిచ్చాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగంతో ఉన్నవారు ఊరికి దూరంగా జీవించాలి. ప్రజలు వారిని అపవిత్రులుగా ఎంచేవారు. ఊరిలోనికి రావాలనుకుంటే బిగ్గరగా కేకవేస్తూ, నేను కుష్ఠరోగిని వస్తున్నాను, దయచేసి పక్కకు తప్పుకోండి అని కేకలు వేస్తూ ఊరిలోనికి రావాలి. అమ్మా, అయ్యా, నేను కుష్ఠరోగిని, దయచేసి పక్కకు తప్పుకొని నాకు దారివ్వండి. ఏ, మాకు దూరంగా ఉండు, దగ్గరికి రావద్దు, నీవు అపవిత్రుడవు. యేసు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యు. అతన్ని ముట్టవద్దు, అతడు కుష్ఠరోగి. యేసు ఆ కుష్ఠరోగిని ముట్టిన వెంటనే అతడు స్వస్థత పొందాడు. ఆహా ఆహా ఆహా, నాలో మార్పు కలిగింది, నేను బాగుపడ్డాను. ప్రభువా, దేవా, యేసు, నువ్వు నిజముగా దేవుడువు, నన్ను బాగు చేశావు. సహితము బ్రతికించి వారి కుటుంబాలలో గొప్ప సంతోషాన్ని నింపాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. యేసు గలిలయలోని ఒక కొండ మీద ఆయన ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఆయన 12 మందిని శిష్యులుగా ఎంపిక చేసుకున్నాడు. వారంతా ఆయనకు దగ్గరగా కూర్చొని ఉన్నారు. ప్రజలందరూ మరికొంత దూరంలో యేసు ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. ఆయన నోరు తెరిచి ఈ విధంగా బోధిస్తున్నాడు. ఆత్మ విషయమై ధనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖించేవారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది. సాధుగుణం గలవారు ధన్యులు, భూలోకానికి వారు వారసులు. శుద్ధ హృదయులు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానము చేకూర్చేవారు ధన్యులు, వారు దేవుని సంతానం అనిపించుకుంటారు. నన్ను బట్టి మనుషులు మిమ్ములను దూషించి హింసించి మీ మీద అబద్ధముగా అన్ని రకముల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు మీరు సంతోషించుడి, ఎందుకంటే పరలోకములో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. ఎంత గొప్ప మాటలు! నేను ఎప్పుడు ఇటువంటి మాటలు వినలేదురా. ఈ మాటలు మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి కదా. అవునురా రవి, చర్చికి వెళ్ళేవారిని ఓసారి నీటిలో ముస్తారటగా. ఏంటది? ఓ, అదా, దానిని బాప్తిస్మం అంటారు. అయినా దాన్ని ఎందుకు తీసుకుంటారు? బాప్తిస్మం అంటే పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిస్మం తీసుకోవాలి. పాపంలో మరణించి యేసుక్రీస్తుతో నూతన జీవితం కొనసాగిస్తానని తెలియజేసే బహిరంగ సాక్ష్యం. యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు, నీకు తెలుసా? అవునా,
ఆయన ఏ పాపం చేయలేదు కదా. అవును, యేసుక్రీస్తు ఏ పాపం చేయని పరిశుద్ధుడు. ఎంత మంచివాడని యేసును ఎందుకు చంపారు? ఎవరు చంపించారు అసలు? యోధా మతపెద్దలు. మతపెద్దల? అవును, వారితో యేసు శిష్యుడైన ఇస్కరియోతు యోధా కూడా కలిశాడు. యేసును వారికి అప్పగించడానికి బేరం కుదుర్చుకున్నాడు. ఇది చాలా అన్యాయం రా. ఇన్నాళ్ళుగా ఆయనతో తిరిగి ఆయన్నే నమ్మలేకపోతున్నాను. కొంచెం కాలమైన తర్వాత యేసును శత్రువుగా భావించే పరిసయ్యులు, ప్రధాన యాజకుడైన కైపా యొక్క నాయకత్వంలో ఒక చోట సభగా కూడారు. మనం ఏం చేయగలం? ఆయన అద్భుతాలన్నీ నిజమైనవి. ఆయన బోధలు మన అధికారాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రజలందరూ ఆయననే వెంబడిస్తున్నారు. ప్రధాన యాజకుడైన కైపా, నీ అభిప్రాయం ఏమిటి? ఆయనను అలాగే విడిచిపెడితే ఈ ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి విప్లవాన్ని తీసుకురావచ్చు. అప్పుడు రోమియలు సైన్యాన్ని పంపించి మన దేవాలయాన్ని నాశనం చేసి మన స్థలాన్ని మన రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజలందరి కొరకు చనిపోవట యుక్తమని నాకు తోస్తుంది. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తాను. అవును, మనందరము జీవించాలంటే యేసు తప్పక చావాలి. ఆయన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాను మన పక్షముగా చేసుకుంటే ఆ పని సులువుగా చేయవచ్చు. యేసు అప్పగింపబడిన రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన చేయుచుండగా ఆయన చెమట రక్తపు బిందువు వలె మారిను. రాజా దైవ దూషణ చేయుచున్నాడు, ఇతనే రాజని చెప్పుకొనుచున్నాడు, కాబట్టి ఈయనను సిలువ వేయుడి, సిలువ వేయుడి. నీవు రాజువా? ఇతని అందు ఏ దోషము నాకు కనబడలేదు. సిలువ వేయండి. అవును, ఈయన సిలువ వేయండి. ఈ పాపము మా మీద గాని మా పిల్లల మీద గాని ఉండకుండుగాక. ఎవరక్కడ? ఈయనను తీసుకుని పోయి సిలువ వేయుడి. సాగి
మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రుని కై వగచింది వగచింది. జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. సగిన తనుపై కొరడా చెల్లంది, అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది. పక్షి కలపించిన కాపరిదారుణ హింసకు గురికాగా ఎగిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. వైద్యుడిగా పారాడిన పవిత్ర పాదాలు
క్రీస్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. చెడిపోయిన మానవ జీవితం ఆయన చేతుల్లో శీలలుగా నిలబడింది. కుళ్ళు పట్టిన కుల వ్యవస్థ ఆయన కాళ్లకు శీలలు కొట్టింది. పాపం వలన వచ్చిన అక్రమం అవినీతి సాటి మనిషిని త్రొక్కి తాను పెద్దోడినైపోవాలనే మనిషి యొక్క స్వార్థపూరిత ఆలోచనలు సమాజంలోని స్త్రీలను అంగడి బొమ్మగా చూచే చెడు కళ్ళు ముళ్ళ కిరీటంగా మారి ఆయన తలలో బలంగా నిలబడ్డాయి. పాపం ద్వారా మనమందరం మూతగట్టుకున్న శాపం ఆయన ప్రక్కలో బల్యంగా దిగబడింది. నిశ్చయంగా అతడు మన పాపాల్ని భరించాడు, మన రోగాల్ని వహించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. పాపం వలన వచ్చు జీతం మరణం, అంటే శరీర మరణం మాత్రమే కాదు, నిత్యము యుగయుగములు కాలుతూ ఉండే భయంకరమైన నరకం. ఆ పున్నామ నరకము నుండి తప్పించగలిగే ఆ దైవపుత్రుడు యేసుక్రీస్తే. క్రైస్తవ్యం అంటే మతమార్పిడి కాదు, మనస్సు మార్పు, హృదయ పరివర్తన, పాపము నుండి నరక భయము నుండి విడుదల. ప్రియ స్నేహితుడా, పాప భయం నిన్ను పీడిస్తుందా? మరణ భయం నిన్ను వెంటాడుతుందా? అయితే ఒక్కసారి నీవు కూర్చున్న చోటే చిన్న ప్రార్థన చేసుకో. ఆ రక్షకుడిని నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ సమస్త పాప శాప రోగాల నుంచి, సమస్త దుర్వ్యసనాల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. శాంతి సమాధానాలు నీ జీవితంలో నింపుతాడు. ఇప్పుడే నీ హృదయాన్ని ఆయనకి సమర్పించు. నిన్ను ఆయన తన బిడ్డగా స్వీకరిస్తాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. చరిత్రలు ఆ మూడు రోజులు ఎంతో కీలకం. తాను మరణించి మూడవ దినాన లేస్తానని బాహటంగా యేసు బోధించిన సంగతి వారిని నిద్ర పట్టనీయలేదు. మూడవ రోజు అంటే ఆదివారం ఉదయం ప్రపంచ చరిత్రలో నభూతో నభవిష్యతి అనదగిన అత్యంత అరుదైన సంఘటన జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కానీ ఆ మరువైన రాయి కానీ ఆయన మరణ విజయాన్ని ఆపలేకపోయింది. మరణం ఆయనను జయించలేకపోయింది. సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. అవును, యేసు లేచాడు, నిజముగా లేచాడు, పునరుత్థానుడైనాడు. తనను నమ్మిన వారి జీవితాలకు మరణం అంతం కాదని రుజువు చేశాడు. అటు తర్వాత 40 దినములు యేసు అనేక మందికి వేరువేరు సందర్భాలలో వేరువేరు ప్రదేశాలలో ప్రత్యక్షమయ్యాడు. Thank you.
ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఒలివ కొండ అనబడే ప్రాంతానికి వారిని తీసుకుని వెళ్ళి అక్కడ వారందరూ చూస్తూ ఉండగా యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎందుకు ఏ తప్పు చేయకపోయినా అన్ని బాధలు భరించాడు? మన పాపాల కోసం. మన పాపాల కోసమా? అవును, మనకు బదులుగా మన శిక్షను ఆయన భరించాడు. నాలాంటి వాడిని కూడా యేసుక్రీస్తు క్షమిస్తాడా? నన్ను ప్రేమిస్తాడంటావా? అవును రాజు, నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తాడు. ఆయన వద్దకు వస్తే నీ భారమంతా ఆయన తేలిక చేస్తాడు. నీ జీవిత ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం అవుతాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నీవు పాపనని ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని రక్షకునిగా నీ హృదయంలో అంగీకరించు. అప్పుడు నీవు క్షమించబడి రక్షింపబడతావు. అవునురా రవి, నేను ప్రార్థన చేస్తాను. నాకు మనశ్శాంతి కావాలి. నేను యేసు ప్రభుని క్షమాపణ అడుగుతాను. యేసు ప్రభువా, నీవెవరో నాకు తెలియదు. ఇంతకాలం నిన్ను దేవుడని అనుకోలేదయ్యా. ఈరోజు నా కోసం నా పాపం నిమిత్తం చనిపోయిన దేవుడు అని తెలుసుకున్నాను. యేసయ్యా, నా పాపాన్ని క్షమించు. నన్ను నీ రక్తంలో కడిగేయ్యా. నా హృదయంలోకి రా. నిన్ను నా ప్రభువుగా చేసుకుంటున్నాను స్వామి. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా.